నమస్తే కృష్ణయ్య కథలు భాగవతానికి స్వాగతం. ఈ రోజు మనం కుచేలు పాఖ్యానము చెప్పుకుందాం. నిన్నే మనం మొదలు పెట్టుకున్నాం కుచేలుడు అంటే ఎవరు, అతను ఎలా ప్రవర్తిస్తూ ఉండేవాడు, ఎంతో దారిద్రంతో బాధపడుతున్నా ఏ రోజు ఎవరిని చేయి చాచి ఏది అడగడం లేదు, ఎవరైనా ఏవైనా ఇస్తే ఇక ఇల్లు గడవాలి కాబట్టి ఏదో స్వీకరించటం, లేకపోతే తాను చాలా కష్టపడి సంపాదించుకుని ఎంత ఉంటే అందులోనే చాలా తృప్తిగా జీవితాన్ని గడపడం, ఇక నిరంతరము పరబ్రహ్మ స్వరూపాన్ని మనసులో నింపుకుని తనలో కూడా పరమాత్మ ఉన్నాడు అనే భావనతో ఎప్పుడు పరమాత్మతో అలాగ ఉంటూ, అంటే భగవత్ సంబంధాన్ని అలా ఏర్పరచుకుంటూ, మరి ఇంత భగవంతునితో సమీపంగా ఉన్నట్లు ఉన్నా ఏ రోజు భగవంతుణ్ణి కూడా అడగలేదు, భగవంతుడా నాకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చావు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయట పెట్టలేవా, ఇంత దారిద్ర్యాన్ని నేను భరించలేకపోతున్నాను అని ఏ రోజు భగవంతుణ్ణి కూడా అడగలేదు. భగవంతుడు ఏది ఇస్తే దానిలో ఎంతో తృప్తిని ఎంతో ఆనందాన్ని చూసుకునేవాడు, అటువంటి మహానుభావుడు కుచేలుడు. అయితే తన భార్య ఒకరోజు, మీరంటే ఆకలికి ఓర్చుకుంటారు, అసలు ఆకలి అన్నది ఒకటి ఉంటుందా అనే విషయం కూడా మీరు మర్చిపోతూ ఉంటారు, నాకు కూడా అది అలవాటైపోయింది, కానీ పిల్లలు మాత్రం ఆకలి వేస్తోంది అని చెప్పి 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 ఇక చెప్పలేక, చెప్పినా నేనేమీ చెయ్యలేను అనే విషయం తెలిసి వాళ్ళు చెప్పుకోలేక అవస్థపడుతున్నారు. అందుకే ఈ అవస్థ నుంచి బయటపడాలి అంటే మీకు మీ చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన ఇప్పుడు ద్వారకా నగరానికి ఆయన మహారాజు, ఆయన గురించి మనం వింటున్నాం కదా, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్లి నా ఈ పరిస్థితి ఇది చూసి కృష్ణ నాకు సహాయం చెయ్యవా అని మీరు అడగవచ్చు కదా. అయితే ఇలా అడగడం మీకు నచ్చదు అన్న విషయం నాకు తెలుసు, కానీ నా కోసం కాకపోయినా మన బిడ్డల కోసమైనా మీరు ఆలోచించాలి, ఒక్కసారి వెళ్లి సహాయం అడగండి అని చెప్తూ అసలు కృష్ణ పరమాత్మ ఎవరు అన్నది ఆమె ఎంతో అద్భుతంగా చెప్తుంది. అంటే ఎవరైనా మనస్ఫూర్తిగా కొలుచుకున్నా కొలుచుకోలేకపోయినా, జీవితంలో మంచి పనులు చేసినా చెయ్యలేకపోయినా, పుణ్యకార్యాల్లో పాలు పంచుకోలేకపోయినా, ఎవరికైనా సహాయం చేసినా చెయ్యకపోయినా, భగవంతుణ్ణి తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆర్తితో భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది నన్ను ఆదుకోవా అని అడిగితే వెంటనే భగవంతుడు కరుణించినట్టు కృష్ణ పరమాత్మ కూడా అసలు ఏం పుణ్యం చేసుకున్నావు, ఏం చేశావు, నీకు నేను ఎందుకు సహాయం చెయ్యాలి అనే విషయాన్ని ఆలోచించరు, అవన్నీ పక్కన పెట్టేస్తారు. కృష్ణ నేను నిన్ను నమ్ముకుంటున్నాను నాకు సహాయం చెయ్యి అని ఎవరైనా అడిగితే వీళ్ళకి ఎందుకు సహాయం చెయ్యాలి అనేటట్టుగా అనుకోని పరమాత్మ కృష్ణ పరమాత్మ అంటూ కృష్ణ భగవానుణ్ణి చాలా చక్కగా ఆయన గురించి వర్ణిస్తూ, అటువంటి పరమాత్మ నీడలోకి వెళితే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తారు, ఈ పరిస్థితి నుంచి మనం బయట పడగలుగుతాము, అందుకే దయచేసి మీరు వెళ్లి ఒకసారి మీ స్నేహితుడే కాబట్టి కృష్ణుణ్ణి కలవండి అని అడుగుతుంది. అయితే అంతవరకు కుచేలునికి తెలియదా శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు, కృష్ణుడు తన బాల్య మిత్రుడు, ఒక్కసారి వెళ్లి కలవచ్చు, అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు నేను చెయ్యి చాచి అడగాలి అనే ఆలోచన ఆయనకు కేవలం కృష్ణుడి దగ్గర అని కాదు, ఎవరి దగ్గర రాదు, ఎప్పుడు అలా ఆయన అడగడు. ఎవరైనా ఏమైనా ఇస్తే పుచ్చుకోవడమే తప్పితే నాకు ఇది కావాలి, నేను అవస్థలో ఉన్నాను అని అప్పటి వరకు ఆయన అడగలేదు. ఇక భార్య ఇంటి పరిస్థితి గురించి అలా చెప్పింది కాబట్టి తప్పదు అనేటట్టుగా ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు వెళ్ళాలి. అప్పుడు కుచేలుడు అంటాడు, స్నేహితుల దగ్గరికి వెళ్లినా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లినా లేకపోతే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళని చూడడానికి వెళ్లినా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి, ఉత్తి చేతులతో అలా వెళ్లకూడదు, మరి మన దగ్గర ఏముంది కృష్ణుడికి ఇవ్వడానికి, ఆయన ద్వారకా రాజ్యానికి అంటే కేవలం ఒక నగరము అని మనం చెప్పుకున్నా ఆయన మహానుభావుడు మహారాజు, ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది, ఒకసారి ఆలోచించావా ఉత్తి చేతులతోనా నేను వెళ్లేది అని అంటే తన భార్య ఎంతో వివేకంతో అంటుంది, భగవంతుడు ఏం తెచ్చాడు అన్నది చూడడు, అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఏం తెచ్చాడు నా మిత్రుడు అన్నది చూడడు, ఎంత ప్రేమతో తెచ్చాడు అన్నది మాత్రమే చూస్తాడు, మన దగ్గర ఏముందో భగవంతుడికి తెలుసు, మన దగ్గర ఏముంటే మనం అదే ఇద్దాం. అయితే ఇప్పుడు అంటే ఆ సమయంలో వాళ్ల దగ్గర తినడానికి ఏమీ లేదు, కుప్పెడు అటుకులు ఉన్నాయి, అమాత్రంగా ఇన్ని అటుకులు ఉన్నాయి, అవి మాత్రమే మన దగ్గర ఉన్నాయి, అంతకు మించి ఏమీ లేవు అన్న విషయం మనకి కాదు భగవంతునికి కూడా తెలుసు, కృష్ణ పరమాత్మకి కూడా తెలుసు.
అందుకే ఏవి ఉన్నాయో అవే పట్టుకుని వెళ్దాం అన్న వెంటనే ఆయన కొద్దిగా ఆలోచిస్తాడు. కానీ ఇక అంతకు మించి వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏదీ లేదు. అది కూడా ఎలా తీసుకుని వెళ్తాడు, అటు ఇటు ఆవిడ చూస్తుంది. ఒక చిరిగిపోయిన ఉత్తరీయం ఉంటుంది, దాన్నే తీసుకొచ్చి కష్టపడి ఒక మూట కట్టి, చిరిగిపోయిన వస్త్రం అందులో ఏమైనా పెట్టి మూట కట్టడం కూడా చాలా కష్టం కదా. కానీ వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట. అలా మూట కట్టి ఈ అటుకుల్నే మీరు కృష్ణుడికి ఇవ్వండి, మీ భక్తిని మీ ప్రేమనే చూస్తాడు కృష్ణ పరమాత్మ, కానీ మీరు ఏం తెచ్చారు అన్నది మాత్రం చూడరని ఆవిడ చెప్తుంది. అంతగా ఆవిడ కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంది. అందుకే బహుశా కుచేలునికి భార్య అయిందేమో. మొత్తానికి ఆయన ప్రయాణము అన్నది మొదలవుతుంది. ఆయన నడుచుకుంటూ వెళతాడు. మనకి భాగవతంలో చెప్తారు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, అంటే చెప్పులు కూడా కొనుక్కునే అవస్థ అన్నది లేదు. చిరిగిపోయిన వస్త్రాలు చెప్పులు కూడా లేవు. ద్వారకా నగరం వాళ్ళు ఉంటున్న ప్రదేశం నుంచి దూరమే, చాలా దూరం. కానీ చాలా కష్టపడి ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. మార్గంలో ఏమైనా తినడానికి ఉందా అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఉన్న అటుకులు ఏవైతే ఉన్నాయో కృష్ణుడికి ఇవ్వాలి అని చెప్పి ఆయన పట్టుకుని వెళ్తున్నాడు. అంత కష్టపడి వెళ్ళాడు. ఆ దారిలో ఆ ధూళి అదంతా కూడా శరీరానికి అంటుకోవడము, చెమటలు కారిపోవడము, అలిసిపోవడము. పైగా కుచేలుడు అంటే ఎంతో కాలం అయింది కదా తృప్తిగా అన్నం తిని, అందుకే పూర్తిగా ఎముకలు బయటకు వచ్చాయా అనేటట్టుగా అలా ఉంటూ ఉండేవాట, చూడటానికి బాగా నీరసంగా. అలాంటి పరిస్థితుల్లో అలా నడుచుకుంటూ మనకి భాగవతంలో ప్రత్యేకించి ఒక శ్లోకానికి సంబంధించి విషయం ఉంటుంది. కుచేలుడు నడుచుకుంటూ వెళ్ళాడు, ఏ వాహనం కూడా ఎక్కలేదు. అలా ఆ ద్వారకా నగరం చేరుకున్న వెంటనే చూశాడు, అద్భుతంగా ఉంది ఆ నగరం. శ్రీకృష్ణ పరమాత్మ నిర్మించారు కదా, అన్ని సౌధములు కూడా అద్భుతంగా ఉన్నాయి. బంగారంతో ఆ గోడలు మెరిసిపోతున్నాయి. రత్నాలు మాణిక్యాలు అవి అక్కడక్కడ వెతకబడి ఉన్నాయట. చూసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. అనుకున్నాడు మనసులో, నా కృష్ణుడు, నా బాల్యమిత్రుడు ఇంత చక్కని నగరాన్ని నిర్మించాడా, ఇక్కడ ఉంటున్నాడా, అక్కడ అందరినీ చూస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఆ సౌధములు ఏవైతే ఉన్నాయో అందులో పనిచేస్తున్న వాళ్ళన్నమాట. వాళ్ల పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, వాళ్ళు కూడా చాలా చక్కగా అందంగా నిండా ఆభరణాలు వేసుకుని మంచి వస్త్రాలు వేసుకుని వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్లే ఇంత చక్కగా ఉన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏ స్థాయిలో ఉంటాడు, నా మిత్రుడు ఎలా ఉంటున్నాడు తన అంతఃపురంలో అని ఆలోచిస్తూ మురిసిపోయాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను కృష్ణుడు ఒకే దగ్గర చదువుకున్నాం, మేము ఒకే దగ్గర పెరిగాం, నా పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది, నాకు వేసుకోవడానికి ఒక వస్త్రం కూడా లేదు, చిరిగిపోయిన వస్త్రాలు నేను వేసుకుంటున్నాను, కానీ కృష్ణుడు ఇలా ఉన్నాడా. ఇలా మనం పోలిక ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటాం. ఎవరో చిన్నప్పుడు మన స్నేహితుడు, లేకపోతే తెలిసిన వాళ్ళు, చిన్నప్పుడు ఇలా ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు, మనం చూస్తే ఇలా ఉన్నాం అని అనుకుంటాం. వెంటనే మనం ఎలా ఉన్నాము, వాళ్ళు ఎలా ఉన్నారు అని అనుకుంటాం. అంతేగాని అబ్బా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారా, నా మిత్రుడు ఆ స్థాయిలో ఉన్నాడా, పొంగిపోతాం ఆనందిస్తాం. కానీ వెంటనే మన స్థాయి గురించి కూడా ఆలోచించి, ఇద్దరం కలిసే చదువుకున్నాం, కలిసే అంతకాలం మనం ఉన్నాం కదా, అతనేమిటి అలా అయిపోయాడు, లేకపోతే ఆవిడేమిటి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది, నేనేంటి ఇలా ఉన్నాను అని మాత్రం అనుకుంటాం. కానీ కుచేలుడు ఇక్కడ నేనేంటి ఇలా ఉన్నాను, కృష్ణుడేంటి అలా అయిపోయాడు అని మాత్రం అనుకోలేదు. ఎంతో ఆనందం ఆయన మనసులోంచి వస్తోంది. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడా, ఈ ప్రదేశంలో కృష్ణుడు ఇక్కడ ఏ స్థాయిలో ఉండుంటాడో, వీళ్ళందరే ఇలా ఉంటే అంటే ఎంత ఆనందంగా ఎంత హాయిగా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు నా మిత్రుడు. పొంగిపోతున్నాడు, నా మిత్రుడు ఇంత ఆనందంగా ఉన్నాడు, ఇంతకన్నా నాకేం కావాలని పొంగిపోతున్నాడు. అంతేకాని నాతో పాటు చదువుకున్నాడు, నాకు అసలు ఎప్పుడు దరిద్రమే, కానీ ఈ కృష్ణుడేమిటి ఇలా ఉన్నాడు అనే ఒక ఆశ్చర్య భావన మాత్రం లేదు. కేవలం ప్రేమ, ప్రేమ. నేను ఎంత ఆనందాన్ని పొందుతున్నాను అంటే ఈ రోజు ఇదంతా చూసి, అంటే ఇంకా లోపలికి వెళ్ళలేదు, కృష్ణుడిని కలవలేదు, కానీ బయట నుంచి ఆ ద్వారకా నగరం యొక్క శోభను అందాన్ని చూసి మురిసిపోతున్నాడు. నా కృష్ణుడు ఇక్కడ ఉంటున్నాడా, నా కృష్ణుడు ఇలా ఉంటున్నాడా అని కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఎన్నో సౌధములు కనిపించాయి. అక్కడ అడుగుతున్నారు ఎవరినో, కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అంటే వాళ్ళు చెప్తున్నారట, కృష్ణుడు ఎక్కడ ఉండడు, అసలు ఈ నగరం అంతా తిరుగుతూ ఉంటాడు, ఎన్నో సౌధములు ఉన్నాయి, అన్ని సౌధముల్లో కూడా కృష్ణ పరమాత్మే కనిపిస్తాడు, రథంలో ఎక్కి అలా తిరుగుతున్నట్టు ఉంటాడు, మళ్ళీ ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు.
కృష్ణుడు లేని చోటు అన్నది ఇక్కడ లేదు, ప్రతినిత్యం కృష్ణుడు ఇక్కడే ఉంటూ ఉంటాడని వాళ్ళు చెప్తూ ఉంటే, తాను ఎక్కడ నుంచుని ఉన్నాడో, ఏ మార్గం నుంచి అటు ఇటు వెడుతున్నాడో అదంతా కూడా కృష్ణ పరమాత్మ అక్కడ నడిచి ఉన్నాడు, ఉండే ఉంటాడు అనే ఆ ఆలోచనతో ఆ స్పర్శ అన్నది అది చాలా చక్కగా ఆయన అనుభవిస్తూ ఇంకా ఆనందంగా పొంగిపోతున్నాడు. ముందుకు వెళ్ళాడు, కృష్ణుని యొక్క అంతఃపురం ఎక్కడ ఆయన ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు. అక్కడ అందమైన భవనం, అందులోనూ రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో ఆ సమయంలో కృష్ణ పరమాత్మ లోపల ఉన్నారట. అది రుక్మిణీదేవి యొక్క అంతఃపురం కాబట్టి లోపలికి అసలు ఎవ్వరూ వెళ్లరు. అందులో లోపలికి అనేటప్పటికీ ఆ చక్కగా ఆ హంసతూయిక ఏదైతే ఉంటుందో అక్కడ కృష్ణుడు కూర్చుని ఉన్నాడు, రుక్మిణీదేవితో మాట్లాడుతున్నాడు, ఇద్దరు కూడా సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో వచ్చాడు, వచ్చి బయట ద్వారపాలకులు ఆయన్ని అలాగ పైనుంచి కింద వరకు చూసి, ఎవరు బాబు మీరు, ఎవరు కావాలి అన్న వెంటనే, నేను శ్రీకృష్ణుని చూడటానికి వచ్చాను, ఆయన నా బాల్యమిత్రుడు అని చెప్తాడు. ఆ విషయం దాచలేదు, చెప్తాడు. చెప్పిన వెంటనే వాళ్ళు మళ్ళీ అలా చూస్తున్నారట పైనుంచి కింద వరకు, ఎందుకంటే అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా నీసించిపోయాడు. ఆ చెమట, ఆ చెమట వాసన, అసలు ఆ ధూళి అంతా ఒంటికి పూసుకుని, చిరిగిపోయిన వస్త్రాలు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అటువంటి వాళ్ళు ఎవరు లేరు ద్వారకలో. ద్వారకలో అందరూ కూడా ఎంతో చక్కగా ఉంటారు కదా, మరి ఇలాంటి వ్యక్తి రావడం, పైగా కృష్ణుడు నా మిత్రుడు అని అంటుంటే వాళ్ళు అలా చూస్తున్నారట, అవునా అని. కానీ వాళ్ళకి తెలుసు, కృష్ణుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు కదా. ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, సరే మనం ఒకసారి వెళ్లి చెప్దామని కృష్ణ పరమాత్మకు వాళ్ళు, అసలు అంతఃపురంలో ఉన్నప్పుడు ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు, కృష్ణుడు కూడా ఎవరినైనా అలా బయటికి వచ్చి ఆయన పలకరించి వెళ్ళిపోవడమే గాని లోపల వరకు తీసుకొచ్చింది, అప్పటి వరకు లేదు. కృష్ణ పరమాత్మకు చెప్పిన వెంటనే ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, పేద బ్రాహ్మణుడు, వాళ్లే చెప్తున్నారు ఎందుకంటే అవస్థ చూస్తే తెలిసిపోతుందిగా. పేద బ్రాహ్మణుడు వచ్చాడు, మీరు తన మిత్రుడు అని, బాల్యమిత్రుడు అని చెప్తున్నారు అన్న వెంటనే కృష్ణుడు తెర తీసి చూశాడు. అంటే బయట నుంచి కనిపిస్తుందిగా ఏదో తెర ఉండుంటుంది, అందుకే ఆ తెర తీసి చూసిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది, వచ్చింది కుచేలుడని. గబగబా మంచం మీద ఉంటే ఒక్క దూకు దూకే అట్ట. అంటే భక్తులు అన్నవారు మనకి గజేంద్ర మోక్షంలో చెప్తారు కదా వర్ణన, అద్భుతంగా ఉంటుంది. ఆయన శంఖము చక్రము అసలు అవన్నీ విడిచిపెట్టేసి ఆయన ఏ అవస్థలో ఉన్నాడో కూడా ఆయనకు అర్థం కాలేదు. అలా గబగబా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే గరుడు, లక్ష్మీదేవి వాళ్ళందరూ కూడా వెనక వెళుతున్నారు, ఏమైంది, ఎక్కడికి వెళుతున్నాడు, ఏమన్నా చెప్తున్నాడా అనేటట్టుగా. అలా కుచేలుణ్ణి చూసిన వెంటనే ఎంత ఆనందం కలిగింది, ఆ మంచం నుంచి ఒక దూకు దూకి గబగబా వెళ్ళిపోయి, కుచేలా నీళ్ళైంది నిన్ను చూసి, నన్ను చూడ్డానికి వచ్చావా, నన్ను కలవడానికి వచ్చావా అని గట్టిగా కౌగిలించుకున్నట్ట. ఇంకేముంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, కృష్ణుడేమిటి, ఆయన మహారాజు, పైగా ఆయన మహానుభావుడు, ఆయన పరమాత్మ అనే భావనతో అక్కడ అందరూ ఉంటూ ఉంటారుగా. ఈ పేదవాడు, ఈ ఆ అవస్థలో ఉన్న వ్యక్తిని అలా పట్టుకుని కౌగలించుకుని ఎంతో ఆనందంగా, కుచేలా ఎన్నేళ్లైంది నిన్ను చూసి అని గబగబా ఆయన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ వరకు అంటే రుక్మిణీదేవి యొక్క గది అది, అందులోకి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి తప్పితే ఎవ్వరూ అంతవరకు వెళ్ళలేదు, రాలేదు అని కృష్ణుడు కుచేలుణ్ణి తీసుకుని వెళ్లి అక్కడ మంచం మీద కూర్చోబెట్టి, వెళ్ళి నీళ్లు తీసుకోరా అని చెప్పి బంగారు పళ్ళం కాళ్ళ కింద పెట్టి బంగారు చెంబుతో అమ్మవారు, రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం, ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే ఈయన కాళ్ళు కడిగారట. ఎంత అదృష్టం చేసుకున్నారు చూడండి కుచేలుడు. మరి ఆ తర్వాత ఎన్ని మర్యాదలు చేశాడు, ఏ రకంగా వీళ్ళు మాట్లాడుకున్నారు, దీని గురించి మనం మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం రేపు. నమస్తే.